Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇందాక టీవీ ఇందాక చూశాను మన మేడం మన మేధావి అంతా ప్రపంచం అంతా ఇది శాసనసభ శాసనమండలి ఈ నామ్స్ రూల్స్ ఈ యాక్టులు చట్టాలు అన్నీ నాకు తెలుసు అనుకుంటారు. రామకృష్ణ గారు ఒక నాకు తెలుగుదేశం పార్టీలో మాజీ స్పీకర్ గారు మాజీ మంత్రి గారు ఏదైతే అసలు ఇవన్నీ రావడానికి ముందు ఏదైతే ప్రశ్న పెట్టా ఉన్నామో ఈ ఇన్కమ్ ట్యాక్స్ దానికి సంబంధించి చెప్పిన దాని మీద ఇందాక ఆయన ఏమంటారంటే వైసీపీ నేతలపై పరువు నష్టం దావేస్తాం, ప్రెస్ కౌన్సిల్కి ఎడిటర్కిల్స్కి ఫిర్యాదులు చేస్తాం. ప్రకటనలో దజమిత్ర యనమల రామకృష్ణుడు ఎవరిని వదిలిపెట్టేది లేదు, తాటకు చెప్పలు కుందేలు పెరుగుతాయని ఈయన వచ్చాడే పరువు నష్టం దావేస్తాడే మేము చచ్చిపోతే దేనికి పరువు నష్టం దావేస్తాం. 2,000 కోట్ల రూపాయలు మీ తాలూకా మీ ప్రామినెంట్ పర్సన్ తాలూకా దేశం దగ్గర మేము సీజ్ చేసామని చెప్పి ప్రామినెంట్ పర్సన్ అండ్ సచ్ ఆపరేషన్స్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఏ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్. ఇది ఎప్పుడు? 13 ఫిబ్రవరి. అవి అవునా కాదా చెప్పండి. ఇది ఏమైనా బొత్స సత్యనారాయణ గారు లేదు వైసీపీ పార్టీయో లేదు మీరేదో చెప్పినట్టుకు వచ్చి సాక్షి పత్రికో దీన్ని ఫ్యాబ్రికేట్ చేయలేదు కదా ఈ కాగితాన్ని. ఇది ఎవరు రిలీజ్ చేసి ఎవరు చెప్పారు ప్రెస్లో ఎవరు చెప్పారో ప్రెస్ రిలీజ్ ఇస్తూ చెప్పాడు నేను ప్రెస్లో టీవీలో నేను చూశాను రిలీజ్ చేసినప్పుడు రిలీజ్ చేసేది ప్రెస్ నోట్ రిలీజ్ చేయలే వాయిస్తో కూడా చెప్పాడు ఆయన ఎవరు సురభియా అహ్లువాలియా కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మీడియా అండ్ టెక్నికల్ పాలసీ ఆఫీస్ స్పోక్స్ పర్సన్ సిబిటిడి. ఇది అబద్ధమా? ఇంక్రిమినేటెడ్ ఎవిడెన్స్ సీజ్డ్. ఇంక్రిమినేటెడ్ ఎవిడెన్స్ ఇంక్రిమినేటింగ్ అంటే అర్థం ఏంటి? మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్లో ఇది ఉంటా తీయండి, అర్థం తీయండి, డిక్షనరీ ఉంటే తీయండి, శ్రీనివాస్ చూపెట్టి ఒకసారి ప్లీజ్. ఏమనుకో దేవుని ఏదుంది ఇంక్రిమినేటింగ్ ఏముంది అందులో ఏది ఒకసారి మా ప్లీజ్ ఏమనుకో సారీ. ఇంక్రిమినేట్ ఉండు ఎక్కడేదో వచ్చింది మధ్యలో నాకు రాదు వచ్చింది మీనింగ్ ఇన్ తెలుగు తప్పు చేసినట్టుగా తెలుగులో అంటే పర్సన్ అండ్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్ అంటే ఇతరు ఈ దగ్గర తప్పు చేసిన పత్రాలని సీజ్ చేశాము అవునా కదా. ఈయన దగ్గర 2,000 కోట్ల రూపాయలు దొరికామని చెప్పామా? మీకు క్యాష్ దొరికింది లెక్కెట్టుకున్నారు సీజ్ చేశారని చెప్పామా? 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల్ని ట్యాక్స్ ఎక్కొట్టిన లావాదేవీల్ని భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తరలించి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. అది వాళ్ళు చెప్పిన భాష. ఇంకో అడుగులో రాశారు సెవెరల్ సచ్ సబ్ కాంట్రాక్ట్స్ వర్ కంట్రోల్డ్ బై ది ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ విత్ ఆల్ దేర్ ఐటీఆర్ ఫిల్లింగ్స్ అండ్ అదర్ కాంప్లికేషన్స్ కంప్లైంట్స్ బియాంగ్ డన్ ఫ్రమ్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ మెయిన్ కార్పొరేట్ ఆఫీస్. ఆ మెయిన్ ఆఫీస్లోని ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా ఆ కంపెనీల పేర్లు చెప్పి ఆ కంపెనీలు ఎవరివి? ఒకడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒకరు కడప, రెండో కంపెనీకి స్వయాన ఆయన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్న మంత్రి తాలూకా కుమారుడు, మూడో కంపెనీలో స్వయాన
ఎవరైతే పుత్రరత్నం ఉన్నాడో, చంద్రబాబు నాయుడు పుత్రరత్నం లోకేష్ వాళ్ళక ముఖ్య అనుచరుడు. ఇది వాస్తవం కాదా? దీని మీద అంటే ఈయనంట ఇది పరువు నష్టం దా వేస్తాడు. ఏడు వేస్తావు చూడలే, ఏడు వేస్తా చెప్పండి. ఎవరి మీద వేస్తా, ఏది వేస్తే ఈ భయంపడి పారిపోయి ఎక్కడెక్కడో ఏ గడ్డు బొమ్మలో లేకపోతే ఏ పుట్టలో దొక్కుండా అనుకున్నావా? అమ్మమ్మో దొరికిపోతే ఏమైపోతుంది అని ఏం మాట్లాడతారు? అసలు ఇంతెందుకు? ఏదైనా చిన్నది వస్తే ఓ ఆవు అన్న అంటున్నా, ఆవు అనేవారు కదా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వాళ్ళు, ఇద్దరు ఏమి ఎందుకు మాట్లాడలేదు? నేను మన వైజాగ్లో చెప్పాను, రాజకీయాలు రోడ్ ఎవరైనా ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు కోరాలా ఎంక్వైరీ అంటుంటారు కదా, దమ్ముంటే వేసుకొని ఎంక్వైరీని. ఇప్పుడు అనండి, ఎందుకని చంద్రబాబు నాయుడు లోకేష్ ఎందుకు తెలుగు దొంగల్లాగా వచ్చి ఇక్కడ మరకండి కూర్చున్నారు? ఎందుకు మీరు వెనకాల ఉన్నారు? మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మురుగుతున్నారు? అలాగే మీ అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఏమే తండ్రి కొడుకు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? పోయి భద్రిగా ప్రకటన ఇవ్వట్లేదు? మొన్నటి వరకు ఏం చెప్పారు? శ్రీనివాసు మాకు సంబంధం లేదు, ఎప్పుడో పనిచేస్తాడు, సెక్రటరీ పనిచేస్తే, పిఎల్ పనిచేస్తే వాళ్ళతో మాకు అంటగడతారా అన్నారు. మరి ఇవాళ వచ్చి అతని దగ్గర 2000 రూపాయలు దొరికాయి, అతని దగ్గర 2000 కోట్ల రూపాయలు దొరికాయి మీ అన్నావా? డబ్బు దొరికింది అన్నావా? డబ్బు దొరకలేదే. ఆయన దగ్గర 2000 కోట్ల రూపాయలకి అవినీతి జరిగిన తాలూకా పత్రాలు దొరికాయి అని దొరికాయి, ఎవిడెన్స్లు దొరికాయని చెప్పారు. 2000 కోట్ల రూపాయల లావాదేవీలు, 2000 కోట్ల రూపాయల పొన్నగొట్టే లావాదేవీలు అంటే సుమారు అది 2000 2 లక్షల కోట్ల పైన ఉంటుంది ఎదుర్కొంటాం జరిగిన లావాదేవీలు. లేకపోతే పిఎల్ వచ్చి అకౌంట్ ఎందుకు ఉండదండి? ఎవడో ఎంత ఇచ్చాడు, ఎవడో ఎంత పుచ్చుకోండి. ఇది మొదటి ఈ ప్రెస్ స్టేట్మెంట్ రాకముందే వైజాగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను నేను. మీరు కావలిస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ని మీ యూట్యూబ్లో ఉంటుంది, లేకపోతే ఆ టీవీలో ఉంటుంది. ఏం చెప్పాను? రేట్ జరుగుతుంది. ఈ రేట్స్ అదే ఏ కార్పొరేట్ కంపెనీలోనో ఎవరి దగ్గర జరిగాయనుకోండి, అది వారి పన్ను, వాళ్ళ తాలూకా అకౌంట్స్, వాళ్ళ లావాదేవీలు అన్నీ సరిపోయలేవని చూసుకోవడానికి ఉంటుంది. కానీ అదికారుల మీద వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ జరగడం అనేది ఏం మరోసారి అవినీతి నిరుత్సాహం ఉంటుంది. ఏసీపీ ఉంటుంది, ఏసీపీ వాళ్ళు ఇన్కమ్ చేస్తారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అధికారి దగ్గర చేయడం అనేది నేను నా రాజకీయాల్లో చూసింది ఇదే మరోసారి. ఇంత పెద్ద ఎత్తున అంటే దీంట్లో ఏదో పెద్ద పెద్ద వాళ్ళే నిర్మాణ ఉండే పరిస్థితులు ఉంటాయి. చూద్దాం 2 రోజులు పోయింది ఏమొస్తాయని చెప్పేది కదా, చూడండి చూడండి కావాలొస్తే ఆపదించామా? ఆపదించలేదే ఎందుకు? వెయిట్, ఏం జరుగుతుంది, వెయిట్ అండ్ సీ అన్నాం. వచ్చింది అనుకోండా బయటికి, కాదా ఇది? దీన్ని కాపాడడానికి ఇవాళ మళ్ళీ రెడీ. ఓ 2000 రూపాయలు అంటే 2000 కోట్లు కాదంటే 2000 రూపాయలకి అయితే ఎందుకండి డిస్కషన్? పాప టీవీల్లో ఛానల్లో అంతసేపు టైం వేస్ట్లు, ఎందు వేస్ట్లు, ఇవన్నీ దేనికండి ఇవి? ఎవరిని దోచు? మేము మొదటి రోజునే చెప్పాము ఈ రాష్ట్రంలో అవినీతి కూరుకుపోయింది అని. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పు, మొదటి రోజున అధికారం తీసుకున్న తర్వాత ఈ అమరావతి దోపిడీకే ఈ అమరావతి, ఇది రియల్ ఎస్టేట్ దందాకి అమరావతిని పెట్టాడు చంద్రబాబు నాయుడు. అతని స్వార్థం కోసం, అతని ఆస్తులు పెంచుకోవడానికి, అతని దోపిడీ కోసమే ఈ దీన్ని ప్రారంభించాడు. ఆ రోజు చెప్పాను నేను, ఇది వాస్తవం. ఇంకొద్ది వచ్చా బయటకు ఇప్పుడు. లేకపోతే పేదవాడు ఇల్లు కోసం వచ్చి 3900 కోట్ల రూపాయలు వచ్చి మేము వచ్చి 3800 కోట్లు ఎంతో మేము రివర్స్టాండ్ గెలితే 392 కోట్ల రూపాయలు దాంట్లో వచ్చి తక్కువ చేశారే, కోర్టు చేశారే పేదవాడి ఇల్లు వచ్చి. అంటే ఏ రకమైన దోపిడీ జరిగింది చూడండి. రేపు ఇంకో 400 కోట్లకి, ఇంకో 4000 కోట్లకి మళ్ళీ రివర్స్ టర్నింగ్కి వెళ్తున్నాం. మా ఎక్స్పెక్టేషను మా ప్రభు మాకు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంకో 400 కోట్లు వస్తుందని. అంటే ఇదంతా పేదవాడి డబ్బే కదా, ఇదంతా ప్రజాధనం కదా.
పోలవరం కెళ్తే 800 కోట్లు వచ్చింది. ఇది ప్రజాధనమే కదా. అడ్డుకోలుగా ఓ రెండు గద్దెలు పెట్టి గంటకి ఓ దాని మీద మళ్ళీ ఈ డిబేట్లు ఇవి అవి పెట్టి ప్రజలు వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఈ డిబేట్లు ఈ ప్రజలు ఇవన్నీ ఎలక్షన్ ముందు చూశారు కదా ప్రజలందరూ. వాస్తవాలు ప్రజలు గ్రహించే కదా ఈ తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చిన ప్రజలు అవన్నీ చూసే కదా ప్రజలు తీర్పు ఇచ్చారు. మళ్ళీ ఇంక ప్రజలు ఏదో అంటే ప్రజలే తప్పు చేసాడు వీళ్ళు 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 నిజాయితీ పర్లేదు ఈ దోపిడీలు చేస్తూ. ఇవాళ 2000 కోట్లు 2000 రూపాయలు ఏంటి అది? ఏసీ ఇచ్చే 2000 రూపాయలు క్యాష్. వీటి ఇంకోటి ఈ 71 లక్ష 85 లక్షలు ఈ శ్రీనివాస్ దగ్గర దొరుకుతుందని ఏమి వీళ్ళేమి ఇవ్వలేదు స్టేట్మెంటు. 25-40 ప్లేసుల్లో మేము తనిఖీ చేశాము. 25 బ్లాంక్లాగ బ్యాంక్ లాకర్లు సీజ్ చేశాము. దానికి సంబంధించి 71 లక్ష రూపాయలు క్యాష్, 85 లక్షల తాలూకా జ్యువెలరీని 85 లక్షల క్యాష్, 71 లక్ష మొత్తం జ్యువెలరీని మేము సీజ్ చేశామని చెప్పారు. అది ఎవరి దగ్గర? శ్రీనివాస దగ్గర సీజ్ చేశామని చెప్పారా? మేము చెప్పామా? శ్రీనివాస దగ్గర 2 లక్షలు ఇప్పుడు 2 లక్షల రూపాయలు అయితే 2 లక్షల రూపాయలు ఎందుకు సీజ్ చేయాలా? ఒకవేళ నిజంగా 2 లక్షల రూపాయలు సీజ్ చేస్తారండి చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చి ఎంతమంది వచ్చారు 2 లక్షల రూపాయలు సీజ్ చేసి పట్టుకెళ్తారా? ఏం మాటలని ఏం నవ్విపోతారు ఏమనుకుంటున్నారు? దానికి వచ్చంటే ఇది ఇది వచ్చి మా అమ్మాయి పరువు నష్టం దావా వేస్తారంట. ఆ పత్రాలు దొరికా అవన్నీ దొరికా ఆగి పరువు నష్టం దావా నా మీద వేస్తావో లేకపోతే మీ మీద మీరు వేసుకుంటారో చూద్దరు. ఎవరిని దుమాసం చేయడానికి ఎవరిని దగా చేయడానికి మీరు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా ఇవాళ గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నది. విశాఖపట్నంలో చెప్పాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ రేపు కూడా చెప్తాను. పంచిభూతాల్ని పంచుకు తినేసారు. అగ్గి కాదు, బుగ్గి కాదు, నీరు కాదు, వేరు కాదు, ఏది దొరికితే అది పంచుకు తినేసారు. ఎవరికి ఎవరిని ఎవరిని కాదు చేయాలనుకుంట అది చిన్నవాడు కాదు పెద్దవాడు కాదు. గ్రామంలో ఉన్న జన్మభూమి కమిటీ మెంబర్ దగ్గర నుంచి సాక్షాత్తు ఆనాడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు వరకు ఎవరు స్థాయిలో వారు వచ్చి ఈ రాష్ట్రాన్ని దోచేశారు. కాబట్టి 5 సంవత్సరాల్లో 195,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు.